బిగ్ బాస్ ఇంట్లో ఆట ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో, ఎలాంటి ట్విస్టులు వస్తాయో చెప్పడం కష్టం. ఈ 9వ వారంలో ఇంట్లో 10 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. ఒక కెప్టెన్ షన్ను తప్ప మిగిలిన అందరూ నామినేషన్లోకి వచ్చారు. అయితే మంగళవారం నాటి ఎపిసోడ్లో మాత్రం అందరికీ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. నామినేట్ అయిన 10 మంది సభ్యుల్లో ఒకడు మాత్రం తప్పించుకునే అవకాశం కల్పించాడు. దానికి ఓ పెద్ద టాస్కే పెట్టేశాడు. గార్డెన్ ఏరియాలో ఆడాల్సిన ఈ టాస్క్ను మొత్తం 3 భాగాలుగా విభజించాడు. బ్యాగేజ్ జోన్, సేఫ్ జోన్, డేంజర్ జోన్ అంటూ 3 భాగాలుంటాయి. బ్యాగేజ్ జోన్లో కంటెస్టెంట్లు పోటీల్లో బ్యాగులుంటాయి, వాటిని తీసుకుని పరిగెత్తుకుంటూ సేఫ్ జోన్లోకి రావాలి. అలా ఎవరైతే చివరికి వస్తారో వారు డేంజర్ జోన్లోకి వస్తారు. చివరన వచ్చిన కంటెస్టెంట్తో పాటు వారి చేతిలో ఎవరి బొమ్మ ఉన్న బ్యాగ్ ఉంటుందో వారు కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క. అలా ప్రతి రౌండ్లో ఎవరో ఒకరు ఆట నుంచి పక్కకు తప్పుకుంటారు, ఒకరు సేఫ్ అవుతుంటారు. అలా చివరకు ఒక్కరు మాత్రమే ఆటలో మిగులుతారు, వారికే ఇమ్యూనిటీ లభిస్తుంది. మొత్తానికి మొదటి రౌండ్ ఆటలో శ్రీరామచంద్ర తన స్ట్రాటజీని ప్లే చేశాడు. ముందుగా వచ్చినా కూడా సేఫ్ జోన్లోకి అడుగు పెట్టలేదు. చేతిలో కాజల్ బొమ్మ ఉన్న బ్యాగ్ను పట్టుకున్నాడు. కాజల్ను ఆటలోంచి తప్పించేందుకు శ్రీరామ్ చంద్ర స్కెచ్ వేశాడు. అలా మొదటి రౌండ్లో శ్రీరామ్, కాజల్ డేంజర్ జోన్లోకి వచ్చారు. దీంతో సేఫ్ జోన్లో ఉన్న ఇంటి సభ్యుల మెజారిటీ అభిప్రాయంతో శ్రీరామ్కు 2వ రౌండ్కి వెళ్ళాడు. కాజల్ అవుట్ అయింది. 2వ రౌండ్లో జెస్సీ చివరిగా సేఫ్ జోన్లోకి వచ్చాడు. అతని చేతిలో సన్నీ బొమ్మ ఉన్న బ్యాగ్ ఉంది. దీంతో సన్నీ, జెస్సీ డేంజర్ జోన్లోకి వచ్చారు. దీంతో సేఫ్ జోన్లో ఉన్న ఇంటి సభ్యుల ఓట్లతో జెస్సీ 3వ రౌండ్లో ఎంట్రీ ఇచ్చాడు. సన్నీ పక్కకు తప్పుకున్నాడు. ఇక 3వ రౌండ్లో జెస్సీ చివరిగా రావడం, అతని చేతిలో సిరి బొమ్మ ఉన్న బ్యాగ్ ఉండడంతో ఆ ఇద్దరు కూడా డేంజర్ జోన్లోకి వచ్చారు. దీంతో సేఫ్ జోన్లో ఉన్న ఇంటి సభ్యుల మెజారిటీ ఓట్లతో జెస్సీ పక్కకు తప్పుకున్నాడు. సిరి 4వ రౌండ్లోకి వెళ్ళింది. ఇక 4వ రౌండ్లో శ్రీరామచంద్ర చివరిన వచ్చాడు. అతని చేతిలో విశ్వ బొమ్మ ఉన్న బ్యాగ్ ఉంది. దీంతో సేఫ్ జోన్లో ఉన్న ఇంటి సభ్యుల ఓట్ల ప్రకారం విశ్వ అవుట్ అయ్యాడు. శ్రీరామచంద్ర 5వ రౌండ్లోకి వచ్చాడు. అయితే ఆ రౌండ్లో సిరి చివరిగా రావడంతో రవి కూడా డేంజర్ జోన్లోకి వచ్చేసాడు. అలా ఆ రౌండ్ నుంచి సిరి అవుట్ అయింది. రవికి ఎక్కువ ఓట్లు రావడంతో 6వ రౌండ్లోకి వచ్చేసాడు. 6వ రౌండ్లో ప్రియాంక బ్యాగ్ను పట్టుకోకుండా పరిగెత్తుకుంటూ రావడంతో నేరుగా అనర్హురాలుగా ప్రకటించేశాడు సంచలక్ షన్ను. 7వ రౌండ్లో మానస్ చివరిన రావడం, అతని చేతిలో రవి బొమ్మ ఉన్న బ్యాగ్ ఉండడంతో ఆ ఇద్దరు నామినేట్ అయ్యారు. అందులో నుంచి రవి పక్కకు తప్పుకున్నాడు. మానస్ 8వ రౌండ్లోకి వెళ్ళాడు. ఇక చివరిగా 8వ రౌండ్లో మానస్ చివరిన రావడం, యానీ మాస్టర్ బొమ్మ ఉన్న బ్యాగ్ పట్టుకోవడంతో ఇద్దరు డేంజర్ జోన్లోకి వచ్చారు. శ్రీరామచంద్ర ఒక్కడి నిర్ణయంతో యానీ మాస్టర్ను తదుపరి రౌండ్కు ఎంచుకున్నాడు, మానస్ను తప్పించాడు. అలా చివరకు శ్రీరామచంద్ర, యానీ మాస్టర్ ఉండడంతో ఇంటి సభ్యుల మెజారిటీ ఓట్లతో యానీ మాస్టర్కు ఇమ్యూనిటీ లభించింది. అయితే ఇక్కడే బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. గత వారం యానీ మాస్టర్కు వచ్చిన పవర్ను వాడి సమయం వచ్చిందని చెప్పాడు. ఆ పవర్తో ఒక ఇంటి సభ్యుని నామినేషన్ నుంచి తప్పించవచ్చని అన్నాడు. దీంతో యానీ మాస్టర్ తన పవర్ను మానస్కిచ్చింది. తన కోసం లెటర్ త్యాగం చేశాడు, డైరెక్ట్ నామినేట్ అయ్యాడు. అందుకే మానస్కి ఇచ్చేస్తున్నాను అని యానీ చెప్పింది. దీంతో యానీ, మానస్ తప్ప మిగిలిన అందరూ నామినేషన్లోకి వచ్చారు. సిరి, జెస్సీ, కాజల్, సన్నీ, విశ్వ, రవి, శ్రీరామచంద్ర, ప్రియాంకలి 9వ వారానికి నామినేట్ అయ్యారు. మొత్తానికి టాస్క్ అంతా ఆడి ఎంతో కష్టపడ్డ యానీ చివరకు ఇమ్యూనిటీని సాధించింది. ఆమె కారణంగా లక్తో మానస్ కూడా సేఫ్ అయ్యాడు. ప్రజ్ఞ మీడియా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రజ్ఞ మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ప్రజ్ఞ మీడియా. మీ అజయ్ కుమార్, మాతృదేవ్ డైరెక్టర్.